ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఒక కవిగా రైటర్గా మీరు ఎంటర్ అయిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో మీకు అంత కీలక పాత్ర ఇవ్వడానికి ఏంటి కారణం? కారణం ఒకటండి, ఈ సామాజిక అంశాల పట్ల ఒక మావయ్య పొజిషన్ తీసుకునే స్టేజ్కి వచ్చారండి, మీకు ఎంత దగ్గర అయ్యారనేది. పవన్ కళ్యాణ్ కవిత్వం రాయకపోవచ్చు, బట్ కవి హృదయం ఉన్నవాడు, కవి హృదయం ఉన్నవాడు. ఆయన ఏ స్క్రిప్ట్ చేయాలన్నా ఆ స్క్రిప్ట్ మీరు కూడా వినాలి, మీకు నచ్చాలి. కథా చర్చల్లో ఇప్పుడు మన కథ ఇప్పుడు తనకు కావాలి, తన హీరోయిజం కంటే కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టడానికి ప్రధానంగా కారణం ఏంటి? పార్టీ పెట్టాలని ఎవరైనా సజెస్ట్ చేశారా? చిరంజీవి గారికి మొదటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి ప్రజలకి, ప్రజల నుంచి ఇంత గొప్ప స్థానం మనకి ఇచ్చింది. తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం అసలు నేను సన్యాసం తీసుకోవటం కాదు, ఆయా సూసైడ్ కూడా చేసుకున్నాం, అనర్హులకి రాజ్యం వస్తుంది. బాగా గుర్తున్న మెమొరీ ఏదైనా? నా దగ్గర గన్ ఉండేది, కానీ గన్ కోసం నా రక్షణ కోసం పెట్టుకున్నాను అది. కానీ ఇప్పుడు మీరు నా వల్ల ఆపద వస్తుందంటే అది కూడా నాకు వద్దనుకొని ఇచ్చేస్తున్నాను. 24 అవర్స్ నేను ప్రజల్లోనే ఉంటాను, వాళ్ళకి నేను సేవ చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ అనేంద్ర. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గురించి చాలా ఇంట్రో చెప్పాలి, బికాజ్ ఎందుకంటే ఆయన ఒక గొప్ప కవి, గొప్ప రచయిత, అంతకుమించి మెగా ఫ్యామిలీకి దగ్గరి బంధువు లాంటి వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి పెళ్లి చేసి కాళ్ళు గడిగి కన్యాదానం చేసి మావయ్య ప్లేస్ తీసుకున్న వ్యక్తి, ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, జనసేన పార్టీలో కూడా ఆయన చాలా అబ్జర్వేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో ఒక 10 సంవత్సరాల పాటు ఆయనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిరంజీవి గారు మాట్లాడాలన్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలన్నా ఆయన ఎన్నో ప్రసంగాలను రాసిచ్చారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం, ఆయనే కవి సిద్ధార్థ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు. బికాజ్ నేను మీ గురించి సెర్చ్ చేసినప్పుడు ఒక 3-4 డేస్ బిఫోర్ మేబీ ఒక ఇంటర్వ్యూ చూశాను అంతే, అంతకుమించి మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ కనిపించలేదు నాకు. అవును. సో యాక్సెప్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఈ లిటరేచర్, కవిత్వం ఇవంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. సో ఆ టాపిక్ వచ్చే ముందు, మీరు కవిగా రీసెంట్గానే మీరు ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చాలా మాట్లాడారు. అవును. మొట్టమొదటి తెలంగాణ సాహిత్య అకాడమీ అందుకున్న కవి కూడా మీరే. అసలు మీ ప్రయాణం, మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది కవిగా? నేను 40 ఏళ్ళ క్రితం నుంచి, అంటే ఎర్లీ స్టేజెస్లోనే కవిత్వంలోకి ఎంటర్ అయ్యాను. కవిత్వం అంటే ప్రాణం. అకాడెమిక్ దీంతో పాటు చదువులతో పాటు కవిత్వంలో చాలా గాఢంగా ఇమిడిపోవడం వల్ల ఆ సాహిత్య ప్రయాణం ఆ దిశగా నడిచింది. అండ్ నేను 1994లో మొదటి సంకలనం వేశాను. మా మళ్ళీ ఆ తర్వాత 2017లో బొమ్మలబాయ్ అని సంకలనం వేశాను. తర్వాత జాస్మిన్ వాటర్స్ అని ఆ తర్వాత 2019లో ఒక సంకలనం వేశాను. సంకలనాలు వేస్తూనే ఉన్నాను పోయిట్రీ. సో దాంతోపాటు చాలా పత్రికల్లో సాహిత్యం గురించి వ్యాసాలు రాశాను, సినిమాల గురించి వ్యాసాలు రాశాను. ఓ సాహిత్య ప్రయాణం అనేది గాఢంగా జరుగుతూనే ఉంది. సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటం వల్ల ఆ పోయిట్రీకి సాహిత్యానికి దగ్గరగా సినిమా అనే మీడియం కూడా అంత గాఢంగా నాలో ఇమిడిపోవటం వల్ల సినీ ప్రపంచంలోకి అలా రావటం జరిగింది. అది 1998లోనే జరిగింది నాకు సినిమాలకు ఎంట్రీ అనేది. పాటలు అంటే చాలా ఇష్టం. సంగీతంలోనే డిప్లొమా చేశాను హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో. ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ సింగర్ని కూడా నేను. సో ఆ రకంగా పాటలు అంటే పిచ్చి ప్రాణం. సో పాటలు రాయటం వినటం అలవాటు అవటం వల్ల మా ఫ్రెండ్ ఏలే లక్ష్మణ్ చిత్రకారుడు నన్ను ప్రత్యేకంగా, నన్ను పాటలు రాస్తే బాగుంటుంది, ఎంత బాగా రాస్తావు నువ్వు అంటే 1998లో నేను ఒక సినిమా నీకోసం అనే సినిమాకి పాటల రచయితగా ఎంట్రీ ఇచ్చాను. ఓకే, రవితేజ గారు. అవునండి, దాంతో మొదలైంది నాది ప్రస్థానం. కొద్ది రోజుల్లో అంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వెళ్ళి పాటల కంటే కూడా నన్ను ఉప్పలపాటి నారాయణరావు గారు సార్ అన్నారనమాట, సార్ మీరు పాటలు కాదు, మీకు అమోఘమైన కాల్పనిక శక్తి ఉంది, చాలా బాగా డీల్ చేస్తున్నారు స్క్రిప్ట్ వాటి గురించి చెప్పేటప్పుడు, మీరు డైరెక్షన్లోనూ లేకపోతే రచయితగానూ వస్తేనే బాగుంటుందేమో అంటే ఆయన సలహా తీసుకొని నేను డైరెక్టర్గా మారడానికి, రచయితగా మారడానికి దోహదం చేశాను. ఆ తర్వాత చాలా సినిమాలు వర్క్ చేశాను, మంచి మంచి ఫ్రెండ్స్ దొరికారు, గీతాకృష్ణ లేకపోతే
కృష్ణవంశీ, తర్వాత వీరశంకర్ గారు మేజర్గా నాతో చాలామంది డైరెక్టర్స్ ప్రయాణం చేశారు. అలాగే చంద్ర సిద్ధార్థ ఆ టీంతో కూడా నేను చేశాను, చంద్ర సిద్ధార్థ టీంతోనే బిగిన్ చేశాను ఇట్లా. సో ఈ ప్రాసెస్లో చాలామందితో నేను ప్రయాణం చేయటం, 2000లో నాగబాబు గారితో పరిచయం కావటం త్రూ వీరశంకర్ గారు, అట్లా దాని నుంచి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం మొదలవటం, ఆ ప్రస్థానం అట్లా మొదలయ్యింది. బేసికల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే కాదు, రచయితలన్నా కవులన్నా వరల్డ్ లిటరేచర్ అన్నా అతను చాలా ఇష్టం. సో నేను కూడా స్వాభావికంగా నేను కవిని రచయితని కాబట్టి ఆయన తొందరగా నాకు దగ్గరగా అవడానికి చాలా ఉపయోగపడింది అట్లా. సో జానీ సినిమా షూటింగ్లో ఆయనకి కథ చెప్పడానికి, నెరేట్ చేయడానికి 1948 ఆర్మ్డ్ స్ట్రగుల్, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఉంది కదా, దాని గురించి కథ చెప్పడానికి నేను వీరశంకర్ గారు ఆయన కలవడానికి వెళ్ళాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఓకే, సో అప్పటి నుంచి అంటే మీరు చాలా దగ్గర అయ్యారు, అంటే ఒక మావయ్య పొజిషన్ తీసుకునే స్టేజ్కి వచ్చారంటే మీకు ఎంత దగ్గర అయ్యారు అనేది మనం ఊహించుకోవచ్చు. అంత దగ్గర అవడానికి ఏం కనెక్ట్ చేసింది మిమ్మల్ని? చాలా కనెక్ట్ చేసింది ఏంటంటే, స్వాభావికంగా మనం అంటే కథ ఆయన పవన్ కళ్యాణ్ కవిత్వం రాయకపోవచ్చు, బట్ కవి హృదయం ఉన్నవాడు. కవి హృదయం ఉన్నవాళ్ళు చాలా హైపర్ సెన్సిటివిటీగా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. కవిత్వం రాయటం అంటే అంత మామూలు విషయం కాదు. అంటే నేను వ్యక్తిగతమైన ఆలోచన ఏంటంటే, కవిగా మీరు మానసికంగా ఎంతో శుభ్రంగా ఉంటే తప్ప మీరు పెన్ను కదలదు. సో అలాంటి తాత్విక దృష్టి, అలాంటి ఆలోచన ఉన్నవాడు పవన్ కళ్యాణ్. హీ బిలీవ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, బాగా బాగా చదువుతాడు, ఫీల్ అవుతాడు. మంచి మంచి కవుల కవితలు చదువుతూ ఉండి చాలా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుంటాడు. సో ఆ రకంగా అతను ప్యారలల్గా కవిత్వం రాయకపోయినా కూడా పాఠకుడిగా కవిత్వం రాసే శక్తిని సంపాదించుకున్న వ్యక్తి నాకు. సో ఆ రకంగా మాకు వరల్డ్ లిటరేచర్ గురించి ఆ ట్రావెల్ చేయటం వల్ల అతను దగ్గర అయ్యారు బాగా. సినిమాకి మళ్ళీ సాహిత్యానికి చాలా దగ్గర ఇంటర్లింక్డ్ సంబంధం ఉంటుంది కదా. సో ఆ రకంగా సినిమాలు అర్థం చేసుకోవటం, ఇక దాంతోనే నేను శంకర్ గారితో నేను గుడంబ శంకర్ సినిమాకి నేను క్రియేటివిటీలో ఉండటం, దర్శకుడిగా పనిచేయటం అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గాను డైరెక్టర్గా పనిచేయటం, పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ స్టార్ట్ అవ్వడం, అన్ని రకాలుగా అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అంటే ఇప్పుడు ఆయన ఏ స్క్రిప్ట్ చేయాలి అన్నా ఆయనకి మీరు రైటర్గా, ఆయన ఏ స్క్రిప్ట్ చేయాలన్నా ఆ స్క్రిప్ట్ మీరు కూడా వినాలి, మీకు నచ్చాలి, సో ఆయనకి నచ్చాలి, ఇద్దరు డిస్కస్ చేసుకుని మేబీ డైరెక్టర్కి వాళ్ళ టీం ఉన్నా కానీ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా కొన్ని డైలాగ్స్ ఏమైనా చేంజెస్ ఇటువంటివన్నీ కూడా చూసుకోవడం, అంటే అంత ఇన్వాల్వ్మెంట్ మీకు ఎట్లా ఇచ్చారు? కథా చర్చలు ఇప్పుడు మన కథ ఇప్పుడు తనకు కావాలి, తన హీరోయిజం కంటే కూడా పాత్రల ఔన్నత్యము, దాని చాలా లోపలి విషయాలు తెలుసుకోవాలని మాట్లాడేవాడు. సో దాన్ని అర్థం చేసుకొని ఆ హీరోయిజమే కాకుండా దాని సైకలాజికల్ బేసిస్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం షేర్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా తన కొన్ని తనకు కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వటం, వాటి గురించి చర్చ చేసుకోవటం, హీరోయిజం అంటే ఎలా ఉండాలి, ఏంటి అని ఆలోచన. చాలా భిన్నంగా ఉంటాడు ఆ మనిషి, సినిమాల గురించి ఆలోచించేప్పుడు కూడా చాలా భిన్నంగా ఉంటాడు. ఎంత మాస్ అపీలింగ్ ఉందన్నా కూడా అది బియాండ్ మాస్ అపీల్. అది క్లాస్ ఉంటుంది, మాస్ ఉంటుంది, యూత్ ఉంటుంది, ఒక సర్వజనీనమైన అపీల్ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆయన పాత్రల ఎంపికలు. అలాగే కంటిన్యూగా ఆ స్థాయిని బట్టి ఆయనకి హిట్స్ వచ్చాయి కూడా. ఓకే, అంటే ఎక్కువ ఫ్లాప్స్ రావడానికి కూడా మాక్సిమం రీజన్ ఈయన డైరెక్షన్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది కూడా కాదు, డైరెక్షన్ కాదు. నిజానికి ఈజ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ ద డైరెక్షన్ రాదర్ దెన్ యాక్టింగ్ హీరో. తనకి హీరోయిజం కంటే కూడా డైరెక్ట్ చేయాలనేది ఇష్టం చాలా. క్రియేటివ్ అంటే చాలా ఎక్కువ చాలా ఇష్టం తనకి. కాకపోతే ఆయన ఆలోచన అంతా కూడా ఇంటర్నేషనల్ సినిమాల స్థాయికి ఉంటుంది. చాలా బాగా హయ్యర్ లెవెల్లో హైపర్గా బాగా అర్థం చేసుకుంటాడు సినిమాని, వాటి వివేచన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దానివల్ల ఆయన సినిమాల్లో చూడండి ఒక భిన్నమైన అపీల్ ఉంటుంది ఆడిటోరియంకి, అలాగే భిన్నమైన నైతికత ఉంటుంది, భిన్నమైన రైటియస్నెస్ ఉంటుంది. అవన్నీ కూడా తెలుగు సినిమా హీరోలు రెగ్యులర్గా చెప్పే నాటకీయంగా ఉండవు, చాలా సహజంగా మామూలుగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అది ఆయన అప్పీల్. వాటిని మాలాంటి వాళ్ళు అర్థం చేసుకోవటం వల్ల అది బాగా ఇద్దరి మధ్య షేరింగ్ బాగా పాజిటివ్గా ఉండటం వల్ల, అంటే ఫ్రూట్ఫుల్గా ఉండటం వల్ల నేను సినిమాలకి చేయటం జరిగింది. ఇంచుమించు 10 సంవత్సరాల ట్రావెల్లో కూడా 8 సినిమాల వరకు ఆయనతో కలిసి పనిచేశాను నేను. అంటే ఇప్పుడు మూవీస్ పరంగా మీరు మీ జర్నీ స్టార్ట్ అయింది, పవన్ కళ్యాణ్ గారితోనే మీకు పరిచయం ఏర్పడింది, తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో కూడా మీకు ఒక కీలక పాత్ర. అవును, చిరంజీవి గారు ప్రసంగాల్లో ఏం మాట్లాడాలనేది కూడా మీరు రాసిచ్చే అంత ఉందంటే, అంటే
అంత స్టేజ్ వరకు అసలు ప్రజారాజ్యం పార్టీలో మీకు అంత కీలక పాత్ర ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? కల్చరల్ కమిటీ చైర్మన్ అండి. కల్చరల్ కమిటీ ఫస్ట్ నన్ను కల్చరల్ కమిటీ చైర్మన్ చేశారు. ఆ తర్వాత ఈ ఫోటో అప్పటిది అప్పటిది ఈ ఫోటో. అండ్ ఆ తర్వాత ఏమో కొంతకాలం స్పోక్స్ పర్సన్గా కూడా పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ ఇప్పుడు వరంగల్కి ఇన్ఛార్జ్గా కూడా చేశారు. చాలా అద్భుతమైన అవకాశాలు. అంటే ఒక కవిగా రైటర్గా మీరు ఎంటర్ అయిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో మీకు అంత కీలక పాత్ర ఇవ్వడానికి ఏంటి కారణం? కారణం ఒకటండి, ఈ సామాజిక అంశాల పట్ల ఒక ఉండ అవగాహన ఒకటి. గ్రాస్ రూట్ లెవెల్లో నాకుండే అంటే మనం వచ్చిన ఆ స్థితిగతులు అక్కడి నుంచి కూడా. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడింది సామాజిక న్యాయం అనే బేసిక్ నినాదంతో స్టార్ట్ అయింది. ఆ నినాదానికి సంబంధం ఉన్న సెక్షన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేసేందుకు సరైన వ్యక్తులు ఎన్నుకొని వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి, అందులో కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉండటం వల్ల, నేను వాళ్ళతో ట్రావెల్ చేసి ఉండటం వల్ల, చిరంజీవి అన్నయ్య గారితో నేను సినిమాలకు కూడా పనిచేశాను. అదే కాకుండా ఆయనతో పాటు కొన్ని కాలమ్స్ రాసాం, ఆయన అభిప్రాయం అని రాసేవాళ్ళు ఆయన, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. దాంతో కలిసి ఆయనతో పాటు రాయటం, తర్వాత ట్యాగో సినిమాకి డైలాగులు రాయటం, స్టాలిన్ సినిమాతో ఆయన పార్టిసిపేట్ చేయటం కథల్లో, అన్నయ్య గారితో చాలా విషయాలు మాట్లాడుకోవటం, ఆయన చాలా ఇష్టం. మీరు ఏదైనా కొత్త విషయం చెప్తే ఆయన స్టూడెంట్లా వినే ఆసక్తి ఉండేది ఆయనకి. సో ఆయన ఇప్పటికీ అంతే. సో ఆయనతో అలా ఇంటరాక్షన్ డెవలప్ అవుతూ పోవటం వల్ల ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఒక నినాదంతో వచ్చింది. ఆ నినాదానికి అనువైన వ్యక్తులు ఎవరు ఉన్నారు మనకు అందుబాటులో, అలా నేను కనపడటం, నన్ను తీసుకొని ట్రావెల్ చేయటం, ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన చాలా రిప్రజెంటేటివ్ సెక్షన్స్ అన్నిటిని నేను పోలరైజ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం, అంటే ముఖ్యంగా సామాజిక న్యాయం అనే సెక్షన్స్లోంచి అనేక బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీ ఆ రాజకీయ శ్రేణులను అన్ని కోఆర్డినేట్ చేసి నాయకుడి దగ్గర తీసుకెళ్ళటంలో నేను కూడా, నేను పవన్ కళ్యాణ్ గారు చాలా స్ఫూర్తివంతంగా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం వల్ల నాకు ఆ బాధ్యత చెప్పడం జరిగింది. కానీ ఆ టైంలో చిరంజీవి గారు పార్టీ పెట్టడానికి ప్రధానంగా కారణం ఏంటి? పార్టీ పెట్టాలని ఎవరైనా సజెస్ట్ చేశారా? అసలు పార్టీ పెట్టడానికి మోటో ఏంటి? పార్టీ పెట్టే ముందు అసలు ఏం జరిగింది? ఎలా నిర్ణయం తీసుకుని పార్టీ పెట్టారు? చిరంజీవి గారికి మొదటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి ప్రజలకి. ఇప్పుడు ప్రజల నుంచి ఇంత గొప్ప స్థానం మనకి ఇచ్చారు, వాళ్ళ గుండెల్లో ఇంత గొప్ప ఇదిని నిలబెట్టారు మనకి, మళ్ళీ వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా, వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద పీపుల్ అనే ఆలోచన అతను బేసిక్గా ఉంది. అనేకి చిరంజీవి గారిలో ఆలోచన ఉంది, దానికి బూస్టప్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక లైఫ్ ఉంది. ఆయన లైఫ్ అంతా సోషల్ లైఫ్ ఎక్కువ ఆలోచిస్తాడు. ఎంత ఇంట్రావర్ట్గా కనపడతాడో అంత సోషల్ లైఫ్ ఉంది. అంత సోషల్ లైఫ్ బీయింగ్, ఆయన అంత గొప్ప సోషల్ బీయింగ్. ప్రైవేట్గా కనపడతాడు, ఒంటరిగా కనపడతాడు, ఏకాంతంగా కనపడతాడు, ఏం మాట్లాడు. దీనికి ఆపోజిట్గా ఆయన బీయింగ్నెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన ఏం చేశారు, చిరంజీవి గారితో చాలా ఇదైపోయి మనం పెట్టాల్సిన టైం వచ్చింది, ఖచ్చితంగా మనం కొత్త పార్టీ పెడితే మన రాష్ట్రం బాగుపడుతుంది, యంగ్స్టర్స్కి మనం ఒక వేదికలాగా మారాలి, దానికి ఒక గొప్ప నినాదాన్ని తీసుకొని వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆ ఏజ్లో మనలాంటి వాళ్ళని చాలామంది చాలా రకాలుగా తర్జన భర్జనలు జరిగి ఒక 3-4 సంవత్సరాలు డే అండ్ నైట్ మాట్లాడిన తర్వాతే ప్రజారాజ్యం పార్టీ బయటికి వచ్చింది. అంటే దానికి చాలా కావాల్సినంత ఫౌండేషన్ బాగా వర్క్ చేశాం. సీనియర్స్ ఎవరి దగ్గర చాలా మంది సీనియర్స్ వచ్చారు పార్టీలో, చాలా మంది వచ్చారు, సీనియర్స్ వచ్చారు, అలాగే మిగతా ఎస్టాబ్లిష్డ్ మెయిన్ స్ట్రీమ్ పార్టీ లీడర్స్ కూడా వచ్చారు. వాళ్ళకి ముఖ్యంగా ఎందుకు నచ్చిందంటే ఆ నినాదం నచ్చింది. సామాజిక న్యాయం అనే నినాదం మామూలు నినాదం కాదు, అది మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ రావటం, వాళ్ళ వాళ్ళ సపోర్ట్స్ చేయటం, వాళ్ళందరూ కూడా చాలా పనిచేశారు. సో అన్నయ్య గారికి చిరంజీవి గారికి చాలా అద్భుతమైన అంటే ఉత్తేజం అన్నమాట, తప్పకుండా చేస్తామని. అంతే పాజిటివ్గా ఆయన ఎంటర్ అయ్యాడు, చాలా సపోర్ట్ కూడా దొరికింది ఆయన ప్రజలు. బట్ తర్వాత కానీ పార్టీ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణ చాలా గట్టిగా వినిపించింది. దాంట్లో ఈవెన్ అల్లు అరవింద్ గారి పేరు కూడా వినిపించింది. సో దానికి ఏంటి కారణం? శుద్ధ అబద్ధం అండి, అది చాలా శుద్ధ అబద్ధం, అది నాన్ సెన్స్. అది అది జరగలేదు. ఎలా జరుగుతుందండి? ఎందుకంటే ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ నిలదొక్కుకోవడానికి కొన్ని అగచాట్లు పడుతుంది. అగచాట్లలో వీటిని ఆ తప్పిదాలని వాస్తవాలుగా ప్రకటించే ఒక ఎత్తుగడలో భాగంగా జరిగింది. నిజానికి అదంతా జరగలేదు. అది ఏంటంటే కొత్త పార్టీ కదా, ఫండింగ్ ఉంటుంది. ఫండింగ్ ఏ స్థాయిలో ఉంటుంది? సామాజిక న్యాయము అనే నినాదం మీద ఆధారపడ్డ పార్టీ కింది బడుగు బలహీన వర్గాలని తీసుకొచ్చి
వాళ్ళ నాయకులుగా చేసి వాళ్ళని క్యాండిడేట్స్గా ప్రకటించే నేపథ్యంలో ఎవరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు? ఎవరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు? మరి వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫండింగ్, ఎంత తీసుకొస్తాము? సో దీంట్లో ఆ ఫండింగ్ అనేది వాళ్ళకి ఈవెన్గా పనిచే కార్యక్రమాలు చాలామందికి ఫండింగ్స్ లేక వీళ్ళు వాళ్ళ వాళ్ళ పాకెట్స్ నుంచి ఇచ్చారు. అరవింద్ గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, నాగబాబు గారు ఇచ్చారు, అందరూ కూడా వాళ్ళ పాకెట్స్ నుంచి కూడా ఇచ్చి క్యాండిడేట్స్ని గెలిపించడానికి ట్రై చేసిన సందర్భం అది. సిన్సియర్గా వాళ్ళు కోల్పోయింది ఎక్కువ, వాళ్ళు పొందింది ఏళ్ళ డబ్బులు, ఇది కేవలం ప్రచారాలు మాత్రమే. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత, 18 సీట్లు వచ్చిన తర్వాత, సో ఆయన ఎలా ఉన్నారు, ఆయన పరిస్థితి ఎట్లా ఉండింది, ఏం ఆలోచించారు? ఎవరండి? చిరంజీవి గారు. చిరంజీవి గారు న్యాచురల్గానే షాక్ గురయ్యారు. అయితే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకు షాక్ అయ్యారు అంటే, ఆయన కొంచెం అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది ప్రజల, ఎందుకంటే విపరీతమైన జనాలు రావటం, ప్రజా సందోహాలు రావటం, ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షల మంది కదా. ఆ పార్టీ ఇనాగ్రేషన్ జరిగితే, ఆ సభను చూస్తే, తిరుపతిలో జరిగిన సభను చూస్తే ఎవరైనా బితరిపోతారు. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. నిజంగానే ప్రజలు రెడీగా ఉన్నారు, మా రాక కోసం రెడీగా ఉన్నారు, కొత్త పార్టీ కోసం రెడీగా ఉన్నారు అనే నమ్మకాలు పెరిగినాయి. అది టిల్ట్ అయింది. అయితే 18% ఓటర్స్ రావటం అనేది మామూలు విషయం కాదండి, కొత్త పార్టీ అది, అది చాలా గొప్ప విజయంగా మనం అనుకోవాలి. చాలామంది ఒకటి రెండు సీట్లు వస్తేనే దాని తర్వాత విన్ అయ్యి, భారతీయ జనతా పార్టీ ఉదాహరణ కదా మనకి. రెండు పార్టీలతో, రెండు సీట్లతో గెలిచిన పార్టీ ఇప్పుడు 400 వరకు వచ్చేసింది దానికి. సో అంత స్ట్రెంగ్త్ గ్యాదర్ చేసుకుంది అంటే కాలంలో పోరాటం చేసి నిలబడి, ఆ పార్టీ కూడా నిలబడేది అనేక కారణాలు. సో ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడిగా ఉండి, యువరాజ్యం యువనాయకుడిగా ఉండి ఆయన బయటకు వచ్చారు. సో అప్పుడు అన్నయ్యతో విభేదించారు, తర్వాత జనసేన పార్టీని ఈయన పెట్టుకున్నారు అనే వార్తలు కూడా ఎక్కువ వినిపించింది. సో అప్పుడు ఈవెన్ ఎక్కువ ఫంక్షన్స్లో ఆయన కనిపించకపోవడం, సో ఆయన పేరు ఎక్కువగా ఫంక్షన్స్లో ఫ్యాన్స్ నుంచి వినిపించడం, దానికి అటువైపు నుంచి కొంచెం ఇరిటేట్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్గా ఇప్పుడు కూడా అవి చెప్తూనే ఉన్నారు. సో ఏం జరిగింది? ఏం జరిగిందంటే బేసిక్గా అది ఊహించని అపజయం. అది అపజయం కూడా కాదు, నిజంగా అజయ విజయం అది. ఎందుకంటే ఆ సెక్షన్స్ అన్నీ పోలరైజ్ అయిపోయాయి. ఆ బడుగు బలహీన వర్గాల సెక్షన్స్ అన్నీ కూడా ప్రజారాజ్యం పార్టీ పక్కన శ్రేణులుగా ఏర్పడ్డారు, వచ్చేశారు. అది వాళ్ళని సమీకరించి ఒక ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం అనేది గొప్ప విజయం అండి. ప్రజారాజ్యం పార్టీ సాధించిన విజయం అది. సో అనేక అందుకని దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కొంచెం నీరసపడ్డారు. ఆ నీరసపడ్డం ఒకటి, పార్టీని మెయింటైన్ చేయడం అనేది పెద్ద పని కదా. కొత్త పార్టీని మెయింటైన్ చేయడం అంటే దాని ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ చాలా ఉంటాయి. సో ఆ రకంగా అనేక విషయాలు కొన్ని ఉన్నాయి, చెప్పకపోవడం వల్ల జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారితో విభేదించి గొడవ పడి పార్టీ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికి కూడా ఆయనకి, మీరు ప్రజారాజ్యం పార్టీలో కూడా అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం, 2వ శ్రేణి నాయకత్వంలోని ఆయన తీసుకొచ్చారు కూడా అన్నయ్య గారు. అలా పెట్టినప్పుడు ఆయనకు చాలా అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయన కొనసాగింపుగా అక్కడ ఆగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అన్నయ్య గారు అనుమతి తీసుకొని ఆయన స్టార్ట్ చేశారు, అన్నయ్య గారు చెప్పారు అవన్నీ. సో ఆయన అనుమతి లేకుండా ఏం జరగలేదు. ఆయన ఆయనతో విభేదించి కూడా కొత్త పార్టీ అనుమతించలేదు. ఆయనకి మొదటి నుంచి కూడా తనకంటూ ఒక పార్టీ ఉంటే తను ఏం చేయాలనుకుంటున్నాడు, తను ఎవరి పక్షం నిలబడాలనుకుంటున్నాడు, తను ఎందుకు నాయకత్వం కావాలి, నాయకుడు అని కూడా పనిచేసేవాడు అవ్వాలనుకుంటున్నాడు అని స్పష్టత పవన్ కళ్యాణ్ ఉంది. అందుకని ప్రజారాజ్యం పార్టీ అయినా జనసేన అయినా తనకి ఒకటే, టేక్ ద యాక్టివేషన్ టు సర్వ్ ద పీపుల్, టేక్ ద లీడ్ అండ్ వర్క్. అందులో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ తనను తాను మెరుగుపరుచుకుంటూ పోవటం, అది అప్పటికి ఇప్పటికి అదే కొనసాగుతుంది తనకి. అంటే సార్, ఇప్పుడు విభేదించి రానప్పుడు ఇప్పుడు ఆయన ప్రజారాజ్యాన్ని కొనసాగించవచ్చు కదా, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం ఎందుకు, అసలు విలీనం ఎందుకు చేశారు? ఇప్పుడు అన్నలాగే తమ్ముడు కూడా చేస్తాడు అనేది అప్పటి నుంచి ఇప్పటికీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత వినిపిస్తున్న కామెంట్. సో అసలు విలీనం ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడ ఏమైనా విభేదించడం ఏమైనా జరిగిందా? లేదండి, రాజకీయాల్ని మనం పర్సనల్గా చూడటం మానేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం దేశ రాజకీయాల్ని కనుక వివరణలోకి వెళ్తే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని సెంట్రల్ పార్టీస్ అవి ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి, ఎట్లా తీసుకుంటాయి అనేది మొదటి నుంచి కూడా స్థానికమైన పార్టీల ఎదుగుదలని జాతీయ పార్టీలు ఆహ్వానించవు. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం పోతుందని చెప్పి ఈ స్థానికమైన పార్టీలని మ్యాక్సిమం అసిమ్యులేట్ చేసుకొని కమ్ములో కలుపుకోవడానికే చూస్తాయి. అది మొదటి నుంచి కూడా జరిగింది. మీకు స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో నుంచి కూడా ప్రాంతీయ పార్టీలకి
స్థానిక రాజకీయాలకి మధ్యన ఎప్పటికీ ఆ రప్చర్ కూడా ఉంది. అనేక జస్టిస్ పార్టీ ఉండేది, చాలా జరిగినాయి కదా. అసిమిలేషన్ అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కూడా అలాంటి లక్షణాలతోనే ఉంటుంది, కాంగ్రెస్ అయినా అలాంటి లక్షణాలతోనే ఉంటుంది. ఆ పార్టీలు స్థానికమైన రాజకీయ నాయకుల్ని కానీ వాళ్ళ అస్తిత్వాన్ని కానీ అంటే తీసుకొని వాళ్ళ అస్తిత్వాన్ని మినిమైజ్ చేస్తుంది. అందులో చూడాలి మనం ఈ భాగాలని. కాంగ్రెస్ కలవ విలీనం కలపడం కాదు, యాక్చువల్లీ ఆ రోజుల్లో అప్పటి స్థితిగతుల ప్రకారం తన రాజకీయ మనుగడను కొనసాగించడానికి ఏ పార్టీ పక్కన చేరితే బాగుంటుంది అని అనుకొని తీసుకున్న నిర్ణయాలు అవి. అంటే అప్పుడు ఆలోచించలేదా, మనల్ని నమ్మి ఎంతమంది వచ్చారు అని ఆలోచించారు, పార్టీ పెట్టక ముందే ఆలోచించి పార్టీ పెట్టారని చెప్పారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నప్పుడు ఎంతమంది నమ్మి ఉన్నారు మనల్ని, నాయకులు ఫ్యాన్స్ వీళ్ళంతా ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళని మోసం చేసినట్టు అవుద్దా అనేది వస్తుంది కామెంట్, ఇదేమో ఆలోచన రాలేదు. ఏ ఒకటి వాళ్ళు ఇది ఇది ముఖ్యంగా ఫ్యాన్ బేస్డ్, ఎక్కడ కూడా ఫ్యాన్ బేస్డ్ ఐడియాలజీ, ఫ్యాన్ బేస్డ్ అవేర్నెస్ అనేది ఏమి జరగకుండా షిఫ్ట్ అయ్యింది. అన్నయ్య గారి ఆ అవేర్నెస్ అంతా కూడా జనసేనలోకి షిఫ్ట్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళిందండి పోలరైజేషన్? ఎక్కడికి పోలేదు. ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన పార్టీలో ఆయనతో పాటు తిరిగిన వాళ్ళందరూ కూడా జనసేనకి వచ్చేసారు కదా, ఎక్కడ పోయారు బయటికి? మరి జనసేనకి సీట్లు ఎందుకు రాలేదంటారు? ప్రజారాజ్యంకి వచ్చిన అంత 1% కూడా. కారణం ఏంటంటేనండి, ఏ పార్టీ అయినా మొదట్లో కొన్ని విపరీతమైన సందర్భాల్లో వచ్చిన పార్టీకి తప్ప అనేక పార్టీలు టైం తీసుకుంటాయి. మనకు సహనం లేకుండా రాజకీయాలు అర్థం కావండి. ఒకరోజు అంటే 20-20 మ్యాచెస్ కాదు కదా రాజకీయం అంటే, అది అసిమిలేట్ చేయాలి. ప్రజలు నమ్మాలి, ప్రజలు నమ్మాలంటే టైం తీసుకుంటారు, నాయకుడిని పరీక్షిస్తారు, వాళ్ళకి సహనం ఉందా, మాతో కలిసి ప్రయాణం చేస్తారా, అలా ప్రయాణం చేయటం మమ్మల్ని నట్టడం ముంచుతారా, లేదా అసలు వీడు మాతో పాటు మనుగడ సాగిస్తారా లేదా అనేది టైం తీసుకుంటారండి. ఆ సహనం ఉంటే ఆ నాయకుడికి తమ బాధ్యతను అప్పచెప్తారు, మా కష్టాలను చెప్పడానికి సరైన గొంతు ఇదే అని చెప్పి ఆయన్ని తీసుకుంటారు. ఓకే, ఆ టైం తీసుకోవడానికి టెస్టింగ్కి పెట్టారు. ఇప్పుడు సరైన టైంకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ రాత్రి పవన్కి ఈ సపోర్ట్ సిస్టమ్ వచ్చింది అనుకోవద్దండి. ఈ 10-15 సంవత్సరాలు ఆ ప్రజల్లో ఆయనతో పట్ల ఆదరణ అబ్జర్వేషన్తో ఆయన ఒక గుడ్ విల్, ఒక నాయకత్వ కొత్త నాయకుడికి గొంతుకులాగా ఆయన అస్తిత్వాన్ని ఒక మోడల్ లాగా తీసుకునే సందర్భంలోకి వచ్చాడు ఆయన రాజకీయ సందర్భంలో. మీరు ఇంతకుముందు చెప్పారు పార్టీ మనుగడిని కొనసాగించాలంటే ఏదో ఒక పార్టీ వైపు చూడాల్సి వచ్చిందని చెప్పేసి, బట్ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి మరి? ఎవరండి? చిరంజీవి గారు. అన్నయ్య గారా? అన్నయ్య గారు పార్టీ రాజకీయాలను తప్పించుకోలేదు, అసహించుకోలేదు రాజకీయాలు. ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాడండి. ఒక యాక్టర్ ప్రజల గురించి ఆలోచించే యాక్టర్ ఆయనే చూశాను. బట్ అంటే రాజకీయం గురించి ఇంకా నేను మాట్లాడను అనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయన కొన్ని ఎక్స్పెక్ట్ చేశాడు, ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు ఓటు బ్యాంక్ ఇప్పుడు ఫ్యాన్ బ్యాంక్ అంతా కూడా ఓటర్స్గా ఓటు బ్యాంక్గా మలుచుకోవడంలో కొన్ని షాక్లు గురికయ్యాడు ఆయన. వాటి నుంచి తేరుకునే సందర్భంలోనే ఆ మాటలు అన్నాడు. బట్ హీఈస్ నెవర్ యాంటీ ఫ్యామిలీ. ఆయన పక్క యాంటీ, ఈజ్ అ వెరీ వెరీ యాంటీ కూడా కాదు, ఈజ్ అ వెరీ పబ్లిక్ పర్సన్. చిరంజీవి గారు పాజిటివ్ పబ్లిక్ పర్సన్ ఆయన. కాకపోతే రాజకీయాలు ఆయనకి అంత ఫాస్ట్గా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఎమర్జ్ అయినంత ఆ వేవ్ ఉంటుంది కదా, అంత వేవ్ ఆయనకి అర్థం కాకపోయినా కూడా అంతకంటే మెగా వేవ్ ఆయన దగ్గర ఉంది, ఇప్పటికీ ఉంది. ఆయన ప్రజల మనిషి. సో నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెడుతున్నప్పుడు, ఆయన పార్టీ పెడుతున్నప్పుడు ఎటువంటి సజెషన్స్ వచ్చినాయి, ఎవరెవరిని సజెషన్ తీసుకున్నారు ఎవరెవరి దగ్గర? సో అప్పుడు చిరంజీవి గారు ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు? సో ఎట్లా జరిగింది జనసేన పార్టీ? ఒకటి జనసేనకి అండి, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఆరంభంలో ఎంతెంతమంది పొలిటికల్ అంటే ఇంటెలెక్చువల్ సోషల్ ఆస్పెక్ట్స్లో అన్ని వర్గాల నుంచి సపోర్ట్ సిస్టమ్ వచ్చిందో అంతే సపోర్ట్ సిస్టమ్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది జనసేనకి. ముఖ్యంగా యూత్కి చాలా సపోర్ట్ వచ్చింది యూత్ సెక్షన్స్ నుంచి. ఆయన ఐడెంటిటీ ఏదైతే ఉందండి, ఆయన ఐడెంటిటీలో ఏదైతే నిజాయితీ శక్తి ఎనర్జీ ఉందో ఆ ఎక్కడ సడలేదు. ప్రజారాజ్యంలో ఎలాంటి ఎనర్జీ శక్తి అదంతా ఉందో అదే ఎనర్జీ దీంట్లో కూడా జనసేనలో కూడా పెట్టాడు ఆయన. అందులో ఇంటలెక్చువల్స్ని, అకాడమీషియన్స్ని, కళాకారుల్ని, మళ్ళా మంచి మంచి మేధావుల్ని అందరినీ కలుపుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్స్ అయ్యాయి, మాట్లాడాయి చాలా. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ స్ట్రాంగ్గా జరుగుతున్న రోజుల్లోంచే ఆయన జనసేనను తీసుకొచ్చాడంటే ఆలోచించండి. 2 రాష్ట్రాలు దగ్గరగా చూసిన వ్యక్తి, 2 రాష్ట్రాల రాజకీయాలని దగ్గరగా మసులుకున్న వ్యక్తి,
అందరినీ కలుపుకొని మాట్లాడుకున్నాడు. అందుకు లేకపోతే రెండు రాష్ట్రాల వైపు నుంచి కూడా కళాకారులు మేధావులంతా ఆయన పక్షం వహించేవాళ్ళు కాదు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడు ఆయన. బట్ కాదు సార్, ఇప్పుడు ఆ టైంలో మనకంటే పెద్ద మన ఫ్యామిలీని నిలబెట్టింది మొట్టమొదటి స్టార్, ఆయన వల్లే మనం ఇక్కడ ఇలా ఉన్నాం. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న అన్నయ్యకే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఫేస్ చేయలేక ఆయనే తగ్గారు. మనం పార్టీ ఎట్లా పెట్టి ముందుకెళ్తాం అనేది ఆయన ఆలోచించారా? చిరంజీవి గారు అప్పుడు ఏ సజెషన్ ఇచ్చారు? ఒకటండి, చిరంజీవి గారు అంటే పర్సనల్గా ఒక మాట నాకు ఇప్పటికీ మర్చిపోను, మీరందరూ తీసుకొచ్చారు, నాకు ఎంత సేవాలనుకున్నా నాకు అనుభవం, రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల నేను ఈ పెద్దరిగానికి ఒప్పుకున్నాను. రేపు గెలవకపోయినా ప్రజలు నన్ను దూరంగా పెట్టినా అందరికీ నేనే దొరుకుతాను, మీరంతా తప్పించుకుపోతారు అప్పుడు, నా పరిస్థితి ఏం కావాలని అన్నాడు చాలాసార్లు. ఆ నిలబడగలిగే ధైర్యం నాకు ఉంది, మీకు అందరికీ ఉంది అంటే ఫస్ట్ కళ్యాణ్ గారు అన్నారు నేను ఎప్పటికైనా నిలబడతాను అన్నాడు. ఇంకొక విషయం చెప్తానండి, ఆయన ఎక్కడ కూడా వాళ్ళని నేను వదిలింది లేదు. ఆ ఇమోషనల్ కాంటాక్ట్తో పాటు కన్విక్షన్ కాంటాక్ట్ కూడా అలాగే మెయింటైన్ చేశాడు. ఆయన ప్రచారజం పార్టీ రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా డిబగుల్గా వస్తున్నాయి, కొంతమంది పోయారు, కొంతమంది చాలా వరకు అన్ని ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు గెలవలేదు. ఆయన ఏమన్నాడు తెలుసు ఒకరోజు, అంటే అదే రోజు మార్నింగ్ అంటే ఆ వాక్యం ఇప్పటికి కూడా నన్ను చాలా వెనాడుతుంది, సిద్ధార్థ చాలా షాక్ అయ్యాము, అనుకున్న వాళ్ళు రాలేదు, అనుకోని వాళ్ళు గెలిచారు, కానీ ఇంత తక్కువ మెజారిటీ వస్తుందని నేను అనుకోలేదు, ఒక రకంగా షాక్కు గురయ్యాను. కానీ ఈ వచ్చిన వాళ్ళల్లో కూడా అనర్హులు గెలిచుంటే నేను బాధపడేవాడిని, అసలు నేను సన్యాసం తీసుకోవటం కాదు సూసైడ్ కూడా చేసుకునేవాడిని, అనర్హులకి రాజ్యం వస్తే అన్న మాట అన్నాడు. అనర్హులకి రాజ్యం వస్తే, అనర్హులు గెలిచుంటే నేను సూసైడ్ చేసుకునేవాడిని, ఎందుకంటే పొలిటికల్గా మనం అన్యాయం చేయకూడదు ప్రజలకి, అన్యాయం చేయడం కంటే పోవటం మంచిది అని అన్నాడు ఆయన. ఆ మాట ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, ఏ నాయకుడు నేను వినగాలని చూడలేదు, అంత గొప్ప నైతికత ఉంది ఆ మనిషికి. అంటే ప్రజలకి సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ప్రజలు దోచుకొని తింటారా? మొదటి నుంచి అదే ఆరోపణ ఉంటుంది, సేవ్ ద పీపుల్. వాళ్ళు ఎన్నో ఎంతో మంచి చేస్తారని మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని దోచుకొని తింటామేంటి? మీరు నాయకులను ఎట్లా అంటాం మిమ్మల్ని? ఈ ఈ ఈ ప్రతి సందర్భంలో ఈ మాట అంటాడు ఆయన. మరి ఎంత గొప్ప నాయకుడు కదా, ఎమర్జ్ అవుతున్నాడు కొత్త తరాలకి, ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నాడు, ఈజ్ అప్కమింగ్ మోడల్, ఈ విల్ అండర్టేక్. చూడండి, పాలిటిక్స్ చేతుల్లోకి తీసుకుంటాడు, తీసుకున్నట్టు కేవలం అధికారం రావటమే కాదు, పాట ఈ వీళ్ళని ఈ ప్రజల ఆలోచన విధానాన్ని అదుపులో పెట్టుకొని వాళ్ళకి మంచి చేసే పనుల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ ముందుకు తీసుకెళ్లేవాడే సరైన నాయకుడు. అది ఇప్పుడు ఆయన చేతులకు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు మనుగడ కోసమే కాంగ్రెస్ వైపు వెళ్ళారని చెప్పారు, ఇప్పుడు జనసేన పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో ఉన్నది కూడా పార్టీ మనుగడ కోసమే. ఇప్పుడు అన్న ఎలా అయితే చేశారో తమ్ముడు అలాగే చేస్తున్నారు, ఇదే కామెంట్ కదా సార్? ఇవ్వండి, ఇప్పుడు ఒక కూటమిలోకి ఒక పక్షాన్ని తీసుకెళ్లి జాయిన్ చేయటం అంటే వాళ్ళ అస్తిత్వం లేకుండా పోవటం కాదుగా. బిఫోర్ కూడా టీడీపీతోనే కదా. అదే కూటమి రాజకీయాలు, అలయన్స్ రాజకీయాలు, జనతా పాలన భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు అలయన్స్ రాజకీయాలకి ప్రాముఖ్యత ఏర్పడింది. అప్పుడు కేవలం కొన్ని పార్టీలే ఉండేవి, ఒకటి రెండు పార్టీలే ఉండేవి. అలా కాకుండా అలయన్స్ రాజకీయాలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క చిన్న పార్టీ కూడా తన అస్తిత్వం నిలుపుకునే అవకాశం ఉంటుంది. కూటమి రాజకీయాలు అంటేవే, కూటమి గెలవటం వల్ల సామూహికంగా మన ఆలోచన విధానంలో ఒక ఈక్వల్ దృష్టి ఉన్న వాళ్ళందరూ కూడా, ఒక సమదృష్టి ఉన్న వాళ్ళంతా కూడా, సిద్ధాంతాలు కలుపుకుని ప్యారలల్గా మనతో పాటు ఆలోచించే వాళ్ళందరూ కూడా ఒక కూటమిలాగా ఏర్పడ్డప్పుడు మనకు కూడా ఒక స్థానం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఒక ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తన అస్తిత్వాన్ని నిలుపుకునే పరిస్థితుల్లోనే ఆయన ఉన్నాడు. సో ఇట్ ఈస్ బెటర్, చాలా మంచిది కదా అది. అంటే ఏంటి ఆయన ప్లాన్, ఆయన అంటే పార్టీ ఫ్యూచర్ని ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు సీట్లు 21 ఇచ్చినప్పుడే అందరికీ కూడా నచ్చలేదు, మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు ఆ ఓట్లు కూడా అంటే ఈ సామాజిక వర్గాల పరంగా కూడా ఆలోచించుకునే సిచ్యువేషన్ ఉంది చాలా మంది. ఇప్పుడు మనం వాళ్ళని గెలిపించాలా, మన ఓటు వాళ్ళకి వేయాలా మనం అనే ఆలోచనలో కూడా వచ్చిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇప్పుడు తగ్గించి సీట్లు తీసుకున్నారు, మాక్సిమం సీట్లు టీడీపీకి ఇచ్చారనేది చాలా మందికి నచ్చలేదు. సో ఏంటి నెక్స్ట్, ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎట్లా ప్లాన్ చేశారు? అంటే ఆయన స్ట్రాటజీ వండర్ఫుల్గా పనిచేస్తుందండి. కూటమి రాజకీయాలకి ఆయన ఎప్పుడైతే ఒక ఊతంగా నిలబడ్డాడో డెఫినెట్గా వచ్చే ట్రాన్స్ఫార్మేషన్ అంటే వచ్చే రోజుల్లో కూటమి రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏకైక శక్తిగా ముందుకొస్తాడు.
దాంట్లో భాగంగానే కూటమి రాజకీయాలు పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు సత్తా లేదు అనేదే కదా, సత్తా అనేది మారుతూ ఉంటుందండి. ఏది శాశ్వతమైన సత్య? సత్తా అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు కదా. ఒక ఎన్నికల్లో సత్తా ఒక రకంగా ఉంటుంది, కూటమిలో భాగంగా ఉంటుంది, తర్వాత కంప్లీట్ ఏకపక్షంగా ఉంటుంది కదా శక్తి అనేది. సో రాజకీయ శక్తిని మీరు పెంపొందించుకోవడానికి కూటమి ఒక ఆధారంగా, ఒక సాధనంగా ఉండి తర్వాత తన స్వయం ప్రకాశం, తన హీ విల్ డెవలప్ హిజ్ ఓన్ పొలిటికల్ స్ట్రెంగ్త్, బార్గెనింగ్ పవర్ పెంచుకుంటాడు, ప్రజలతో మమేకం అయ్యి వాళ్ళ నమ్మకాన్ని సాధించుకున్న తర్వాత తన బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. ఓకే, డెఫినెట్గా అప్పుడు ఒక సింగిల్ ఎజెండాతో, ఇదే ఎజెండా ఉంటుంది, ఆ శక్తిని కూడగట్టుకొని ఏకపక్షంగా నిలబడగలిగే శక్తి కూడా ఆయనకు వస్తుందని నేను అనుకుంటాను. ఇంకా లక్షణాలు ఉన్నాయి ఆయనకి. అంటే కూటమి ఎప్పుడు కూటమి, కానీ వ్యక్తిగతంగా ఆ పార్టీ లక్షణము, ఆ ఎజెండా మెయింటైన్ చేస్తున్న రోజులు ఆ శక్తి ఆయనకు వచ్చినప్పుడు ఈ విల్ బికమ్ సింగిల్ లీడర్షిప్. అండ్ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ తగ్గిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంతకు ముందు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలే పరిమితం అవ్వడానికి. ఏమండి, ఒక్కటి మాత్రం చూడండి, మీరు ప్రజలకి ఎక్కువగా చేరువయ్యారా లేదా, ఎక్కువ మంది అటెండ్ చేశారా కదా. ఇప్పుడు ఆ రోజుల్లో చాలా మంది వచ్చారు, ఓట్ బ్యాంక్స్ గా మారారు వాళ్ళంతా. ఇప్పుడు కూడా గ్యారంటీ ఉందంటారా? 100% ఉంది, ఇప్పుడు ఓట్ బ్యాంక్ గా మారారు. పవన్ కళ్యాణ్ కి మీటింగ్లకు కానీ దీనికి వచ్చే వాళ్ళందరూ ఉత్త ఫ్యాన్స్ కాదు. ఇప్పుడు అంటే బిఫోర్ కూడా వచ్చారు కదా, అంతే క్రౌడ్ యూస్. అప్పటికి అదే అందరూ అదే చెప్తారు, క్రౌడ్ పుల్లర్ అంటే. లేదండి, ఇప్పుడు వచ్చిన ప్రతి అందరూ కూడా నౌ దే హావ్ బికమ్ ఓట్ బ్యాంక్. అప్పుడు కేవలం చూద్దామని వచ్చారు, ఇప్పుడు ఓటు వేద్దామని వస్తున్నారు. సో తేడా ఉంటుంది చూడండి ఎన్నికల్లోనే. అందుకని ఆయన స్పష్టంగా తన బలాన్ని కేంద్రీకృతం చేసుకొని బార్గెనింగ్ పవర్ పెంచుకోవడానికి ఈ సంఖ్య అయినా సరే, ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినా సరే గెలుస్తాడు. ఓకే, బార్గెనింగ్ పెంచుకుంటాడు, డెఫినెట్గా ఓటు బ్యాంక్ ఏర్పడుతుంది, విల్ బికమ్ ఏ పొలిటికల్ ట్రాన్సాక్షన్ని పెంచుకునే నాయకుడు అవుతాడు. అంటే సార్, ఇప్పుడు వేరే నాయకుల్ని, ఎవరినైనా రాజకీయ నాయకుల్ని కామెంట్ చేయాలి, విమర్శించాలి అంటే ఏదైనా స్కామ్ గురించి, ఇంతకుముందు చేసిన వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే, కామెంట్ చేయాలంటే ఫస్ట్ కామెంట్ ప్యాకేజ్ స్టార్, నెక్స్ట్ కామెంట్ పర్సనల్గా మూడు పెళ్ళళ్ళు, ఇవి రెండే కామెంట్స్ ఇవి వినిపిస్తాయి. ఓకే, సో ఫస్ట్ ప్యాకేజ్ స్టార్ అనడానికి రీజన్ ఏంటి? సో అందులో ఎంతవరకు నిజం ఉంది ఫస్ట్ అది చెప్పండి. ఫస్ట్ ఏంటండి, పొలిటికల్ బిచ్చింగ్లో భాగంగా ప్యాకేజ్ స్టార్ అనే వర్డ్ వచ్చింది. ఇట్స్ అ పొలిటికల్ బిచ్చింగ్, ఇది పర్సనల్ బిచ్చింగ్. మ్యారేజ్ గురించి మాట్లాడటం, నైతికత స్థాయిలో అర్థం లేని వాళ్ళు, మ్యారేజ్ సిస్టమ్ని అర్థం చేసుకోలేని వాళ్ళు వ్యక్తుల పర్సనల్ విషయాలకు జొరబడి ఈ విచ్ఛిన్నానికి పాల్పడుతూ ఉంటారు. సెకండ్, వదిలేయండి, అది ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంటే లేదు, బికాజ్ అతను ఏంటో నాకు బాగా తెలుసు. అంటే కొంచెం క్లారిటీ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ దాని గురించి చెప్పండి. ఫస్ట్ దాని గురించి, ఈ ప్యాకేజింగ్ అండ్ పర్చింగ్, ఈ పాలిటిక్స్లో ప్యాకేజింగ్ లేకుండా ఏముంటుంది? అసలు ప్యాకేజీకి పాల్పడండి, ఎక్కడ ఏ రుజువులైనా ఉన్నాయా? బిచ్చింగ్ అండి ఇది, ఉత్త వదంతులు ప్రచారాలు చేస్తారు, వాటిని పట్టించుకోలేదు ఆయన. ఎన్నడు ఏనాడైనా సమాధానం చెప్పి ప్రయత్నం చేశాడు? ఆయనకు అక్కర్లేదు కూడా. హీఈస్ వాకింగ్, హీఈస్ టాక్లింగ్, హీస్ టాకింగ్. మీరు చూడండి, తను మాట్లాడే ప్రతి మాటలో అప్పటి అరుపులు కేకలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆలోచన ఉంది, స్పష్టత ఉంది, నమ్మకం ఉంది, ఈ మూడు పెట్టుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా కూడా, వేరే క్యాండిడేట్స్ కూడా సపోర్ట్ ఇచ్చినా కూడా, వాళ్ళ గుణగణాలను మెచ్చుకుంటూ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో కూడా స్పష్టంగా ఆయన ప్రజలకు చెప్పే ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన. అంటే ఈ వాంట్ టు హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్, ఎటువైపు నుంచైనా ప్రజల సపోర్ట్ని తీసుకునే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవుతున్నాడని నాకు అనిపిస్తుంది, నాకైతే చూస్తే తెలిసిపోతుంది. ఓకే, రైట్. రెండు టాపిక్ మ్యారేజ్ల గురించి, మీరు ఎందుకంటే 10 ఇయర్స్ ట్రావెల్ చేశారు ఆయనతో, అండ్ ఇంకా రేణుదేశాయ్ గారితో మ్యారేజ్కి మీరే కాబట్టి కన్యాదానం చేసినట్టు మామ ప్లేస్ తీసుకున్నారు కాబట్టి, సో మ్యారేజ్ల విషయంలో ఏం జరిగింది? ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, ఈయన ఒక స్టార్ అవ్వడం వల్ల, చాలా మంచివాడు అవ్వడం వల్ల, మంచి అనే దాని రిలేటివ్ వర్డ్ అయినప్పటికీ కూడా, మంచి అనేది తనకు తన ఆచరణలు చూపించుకొని తనకు తాను ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని, తన మీద తను ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని ఆ మంచిని సూత్రీకరించుకుని కూర్చున్న వ్యక్తి, అలాంటి నాయకులు లేరు నిజంగా. ఇది కేవలం ఆయన మెప్పు కోసం చెప్పే విషయం కూడా కాదు, ఇది అబ్జర్వేషన్లో, పొలిటికల్ అబ్జర్వేషన్లో నాకు నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఒక సెయింట్ అంటే మనకు మరీ బాక్స్లో కూర్చొని దాని ఫ్రేమ్ కట్టి బిగించకూడదు, సెయింట్ అంటే వీళ్ళేనండి.
సెయింట్ ఫిలాసఫర్స్ లేరు, సెయింట్ నాయకులు లేరు, సెయింట్ పొలిటీషియన్స్ లేరు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ సెయింట్ పొలిటీషియన్, ఈజ్ సెయింట్లీనెస్. ఈ సెయింట్లీనెస్ అనేది మీరు ఎన్ని రకాలుగా మాట్లాడితే మాట్లాడండి, బికాస్ ఈజ్ అవుట్లుక్ ఈజ్ డిఫరెంట్. ఆ సెయింట్లీనెస్ ఉంది ఆ మనిషిలో. సెయింట్లీనెస్లో భాగంగా మనం రాజకీయాల్ని, ఆ వ్యక్తిగతమైన జీవితాల్ని కనుక చూస్తే కనుక చాలా స్పష్టంగా ఉంటాయి. అవి నైతిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నైతికత్వాలు కూడా ఒక ఆర్గనైజేషన్స్లో, రాజకీయాల్లో, పార్టీలో పెట్టిన నిబంధనలు కావు, తనకు తాను విధించుకున్న నిబంధనలు. ఆ నిబంధనల్లో ఆయన డెఫినెట్గా ఆయన శాంక్టిటీ ఉంటుంది. తనను నమ్మి తనతో పాటు జీవించాలనుకున్న వ్యక్తులు వాళ్ళని క్షేమంగా, వాళ్ళ క్షేమం చూడటం, వాళ్ళ ఇష్టాలకి వాల్యూ ఇవ్వటం, వాళ్ళతో కలిసి కొనసాగించినంతకాలం వాళ్ళని ఏ ఇబ్బంది లేకుండా గురి చేయటం ఆయన ఇక్కడా కూడా నాకు తెలిసినంతవరకు, చూసినంతవరకు లేవు, అట్లాంటి ఇబ్బందులు లేవు. ఆయన ఈజ్ వండర్ఫుల్ పర్సన్ యాజ్ ఎ ఫాదర్, యాజ్ అన్ హస్బెండ్, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్, వండర్ఫుల్ నైసిటీస్ ఉన్న వ్యక్తి, డిసిప్లిన్ ఫాలో అయిన వ్యక్తి. అందుకని ఈ మ్యారేజ్, ఈ వదంతులు ఉన్నాయి కదా, వీటికి మనం పెద్దగా విలువ ఇవ్వాల్సిన సందర్భంలో లేము. ఓకే, ఎందుకంటే యూత్ అనుకోవట్లేదు కదా, యూత్ తీసుకోవట్లేదు కదా. మీరు ఎప్పుడైనా యూత్ పట్టుకొని అడగండి, వాళ్ళు సీరియస్గా ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? యూత్ ఎంత బాగా లిబరేట్ అయ్యిందో ఇట్లాంటి విషయాలు అంటే, మీకు డబుల్ స్టాండర్డ్స్ లేవు యూత్లో. వాళ్ళు మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. అది పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం. అది యూత్ అడిగారనుకోండి, ఆయన మ్యారేజ్ గురించి ఏమంటున్నారంటే, వాళ్ళు చెప్పే సమాధానమే ఆయన గడిచిన జీవితం. ఆయన గడిపిన జీవితం కూడా కరెక్ట్గా ప్రిన్సిపల్ ప్రకారం గడిచింది. ఆయన మ్యారేజెస్ కూడా ఆయన ఏకపక్షంగా చేసినవి కాదు. అవతల వాళ్ళు ఇప్పుడు కలిసి జీవించినప్పుడు, విడిపోవాలనుకున్నప్పుడు కూడా ఇరుపక్షాలు కూడా అంగీకరించి వాళ్ళు ఫ్రెండ్లీగా విడిపోవటమే జరుగుతుంది. అలాగే జరిగాయి ఆ విషయాల్లో కూడా. వాటి గురించి ఎందుకు ఎక్కువ మనం రాద్ధాంతాలు చేస్తున్నాము? ఓకే, అది అవసరం లేదని నేను అనుకుంటున్నాను. లేదు, దానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం వీటన్నిటి కూడా బియాండ్గా ఉంటూ, అసలు హీ అతను ఎట్లా ఉంటుందంటే, వ్యక్తిగతమైన సంబంధాల్లో చాలా విలువ ఇస్తాడు, ఫ్రెండ్షిప్కి బాగా మంచి విలువ ఇస్తాడు, భార్యాభర్తల సంబంధాలకి, కుటుంబాలకి విలువని ఇస్తాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంత దూరం వచ్చేవాడే కాదు. మీరు చూడండి, చాలా వాల్యూ, బేసిక్ వాల్యూస్ని, వ్యక్తిగతంగా ఎవరైనా పనిచేసే వాళ్ళని, ఆయనతో గడిచిన వాళ్ళని, ఆయనతో పర్సనల్గా చాలా విషయాలు తెలుసుకున్న వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు చెప్పేస్తారు. సో ఆయన ఎప్పుడు కలిసినా, మిమ్మల్ని ఎప్పుడు కలిసినా మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అండ్ ఇంకా మీరు మావే ప్లేస్ తీసుకునే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఒకటండి, ఇప్పుడు రేణు గారి ఫ్యామిలీ ఫ్రమ్ బాంబే, వాళ్ళు కలిసి జీవించారు. వాళ్ళు ఇంచుమించు అప్పుడు మ్యారేజ్ అయిపోయినట్టే వాళ్ళకి, కానీ పొలిటికల్ కారణాల వల్ల వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎట్లయితే మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు, అప్పుడు పిల్లల గురించి మాట్లాడటం, ఈ బిచ్చింగ్ అంతా ఉంటుంది, పొలిటికల్ బిచ్చింగ్. ఎందుకు రా బాబు అదంతా పెళ్లి చేసేసుకుందాం అనుకున్నప్పుడు, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు బాంబేలో ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా నేను అంటే చాలామంది మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా, అందులో కొంచెం పెద్దవాడిని నేను. మీరు ఆ ప్లేస్ తీసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది కదా అన్న, తప్పకుండా నేను యాక్సెప్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు అంటేనే చేశాను. రేణు గారు కూడా ఆమె బాగా రెస్పెక్ట్ ఇస్తుంది నాకు. మా ఓల్డ్ సిటీ కల్చర్లో మీరు మమ్మల్ని కన్యాదానం చేసి ఇవ్వండి అంటే, నేను మా మిస్సెస్ మ్యారేజ్ చేశాం. ఓకే, అద్భుతంగా జరిగింది. ఐ ఫీల్ ప్రైడ్ అబౌట్ దాట్. ఒక మంచి మంచి స్నేహితుడికి మనం దగ్గరుండి పెళ్లి జరిపించడం అంటే గొప్ప విషయం కదా. అది ఆ రకంగా జరిగింది, అది మంచిదనే అనుకుంటున్నాను నేను. సండింగ్ అంటే ఇప్పుడు పార్టీ లీడర్స్ ఎవరు మాట్లాడినా వాళ్ళ ప్రసంగాల వెనకాల స్క్రిప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా, ఈవెన్ రీసెంట్గా చిరంజీవి గారు పెట్టిన వీడియో కూడా త్రివిక్రమ్ గారు వెనకాల ఉండి స్క్రిప్ట్ రాసించారు అనేది వినిపిస్తుంటుంది. మీరు ఇంతకుముందు ప్రసంగాలకి నేను రాసిచ్చాను సంభాషణలు అని చెప్పారు. అంటే ఒక లీడర్కి ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏంటి ఆ టైంలో ప్రజలకి ఏం చెప్పాలి అనే నాలెడ్జ్ ఉండదంటారా, ఎందుకు స్క్రిప్ట్ ఫాలో అవుతుంటారు సార్? ఫస్ట్ థింగ్ అండి, నా అనుభవం నుంచి మాట్లాడతాను. స్క్రిప్ట్ ఎంతవరకు అండి, దాన్ని మీరు అర్థం చేసుకొని మీ క్యారెక్టర్ని ఓపెన్ చేయడం వరకే. అది ఒక చిన్న కాన్సెప్ట్ మీకు స్క్రిప్ట్లో, ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈ కష్టాలు పడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే ఆ స్క్రిప్ట్ చేయగలదు. దానికి సంబంధించిన సైకలాజికల్ అండర్స్టాండింగ్ కానీ, ఫిలాసాఫికల్ బేస్ కానీ, పొలిటికల్ నరేషన్ కానీ తనకు తానే నాయకుడు ఇచ్చుకొని ముందుకెళ్తాడు. దాన్ని ఎలా చూడాలో నేర్చుకుంటాడు, వాళ్ళే నాయకులు అవుతారు. అలాగా కాకపోతే స్క్రిప్ట్ అనేది బేసిక్గా ఇన్ఫర్మేషన్ బేస్డ్గానే ఇస్తారు.
దీనికి సమస్యలు ఉన్నాయి, వీటిని మీరు అడ్రస్ చేయండి అని చెప్తారు. కానీ అడ్రస్ చేయగలిగే శక్తి, దాన్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు అనే ఒక మానసికమైన పరిణితి నాయకుడికే ఉంటుంది. ఓకే, తర్వాత మీరు జనసేనలో కంటిన్యూ అవ్వలేదా? నేను అవ్వలేదు. ఆ తర్వాత నేను నా సెకండ్ నా ప్రజారాజ్యం పార్టీ తర్వాత నా సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత నేను సినిమాలో స్టార్ట్ అయ్యాను. ఎందుకు అంత ఇష్టమైన వ్యక్తి పార్టీ పెడితే మీరు ఎందుకు ట్రావెల్ అవ్వలేదు? నేను ప్రజారాజ్యం పార్టీలో ఆల్మోస్ట్ చాలా పెట్టాను. ఇంకా తర్వాత నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఐ వాంట్ టు డూ మై ఫిలిమ్స్, తప్పకుండా సినిమాలు చేద్దామని నేను ఆ తర్వాత ఒక 8 సినిమాల వరకు చేశాను. మళ్ళీ తర్వాత కలిశారా పవన్ కళ్యాణ్? కలిశాను, నా బుక్ కూడా ఇచ్చాను అండ్ తను కలిసి మాట్లాడాను చాలా విషయాలు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం కానీ మీకు గుర్తొచ్చే జ్ఞాపకాలు, మెమరీస్ ఏంటి? ఈస్ జెంటిల్మెన్ లాంటి చిన్న చిన్న పదాలు. ఈజ్ అ రియల్ హ్యూమన్ బీయింగ్, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్ అంటే నాటకీయత ఉండదు, సహజంగా ఉంటుంది. తనను తాను డిసిప్లిన్ను పెట్టుకొని ఆ డిసిప్లిన్ని ప్రదర్శన కోసం కాకుండా తనే ఆచరిస్తూ పోతుంటాడు. మనం అనుకుంటే పవర్ స్టార్ అంటే ఎలా ఉంటాడు, కోట్లు తీసుకుని ఎట్లా ఉంటుంది, అవి ఏమీ ఉండవు. సింపుల్ మ్యాన్, సింపుల్ లివింగ్, చాలా సాధారణమైన జీవితం. అతని సాధారణమైన జీవితంలో అసాధారణమైన తత్వం, రాజకీయ తత్వం ఉంటుంది, రాజకీయ కోణం ఉంటుంది. దాంట్లో ప్రజల సేవ ఉంటుంది, ప్రజలని పైకి తీసుకురావాలి, ఈ అసమానత్వం తొలగించాలి, వాళ్ళ బాగు చేయాలి, వాళ్ళని సఫరింగ్ నుంచి పైకి తీసుకురావాలనే ఆలోచన ఉంటుంది. దాంట్లో నంబర్ వన్ మనిషి ఆయన, ఈజ్ అ బెటర్ పర్సన్. మీకు బాగా గుర్తున్న మెమరీ ఏదైనా? మెమరీ అంటే ఆయన ఒకటి ఉంది, ఒకటి చెప్తానండి మెమరీ. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికంటే ముందు మేము డే అండ్ నైట్ కూర్చొని రోజు చర్చలు ఇవన్నీ చేసుకునేవాళ్ళం. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి క్లోజ్ చేశాం. దానికైనా ఈజ్ ద ప్రెసిడెంట్ ఫర్ దట్, నేను వైస్ ప్రెసిడెంట్ని. కొంచెం ఎమోషన్ అవుతున్నట్టు. అవునా? అప్పుడు అంటే ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళ అన్నయ్య కూతుర్ది మ్యారేజ్ ప్రాబ్లం వచ్చింది. చిరంజీవి గారి కూతురు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వాళ్ళంతా ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏవో అభరణాలు వేయటం, ఎట్లాగైతే పెళ్ళిళ్ళ మీద వాటి మీద ఆయన ఈజీ అంటే ఆయన మీద అభరణాలు వేస్తూ ఉంటారు కదా. అలాంటి అభరణాలు వేసినప్పుడే ఆయన దగ్గర ఒక గన్ ఉండేది, లైసెన్స్డ్ గన్, పవన్ కళ్యాణ్. అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఆయన అప్పచెప్పడానికంటే ముందు వన్ నైట్ మేము ఇద్దరం కూర్చొని వన్ నైట్ నిద్రపోకుండా మాట్లాడుకున్నాం, ప్రజా జీవితంలో నాయకులు ఎలా ఉండాలి, ఎంత డిసిప్లిన్తో, ఎంత శుభ్రంగా, డబుల్ స్టాండర్డ్స్ లేకుండా ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అన్న దాంట్లో వన్ నైట్ అంతా మాట్లాడాం. పర్సనల్ అటాక్ వల్ల? అటాక్ వల్ల. ఆ రాత్రంతా మాట్లాడుకుని ఇంకా ఒక అరగంట కూడా నిద్రపోలేదు. పొద్దున్నే 6:30 ప్రెస్ వచ్చేసింది, వాళ్ళ ముందు ఈ గన్ను పోలీస్ స్టేషన్లో ఇచ్చేసేసాడు. అప్పుడు ఆ రాత్రి మాట్లాడుకున్న దానికి తను అడ్రస్ చేశాడు ప్రజల్ని, వాళ్ళని ఏది దాచుకోవడానికి ఏమి ఉండొద్దు, మనం మోసం చేయడానికి దొంగ మాటలు అని మాట్లాడకూడదు, మనం ఎలా ఉన్నామో అలా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సబ్మిట్ చేయాలి. నా దగ్గర గన్ ఉండేది, కానీ గన్ కోసం, నా రక్షణ కోసం పెట్టుకున్నాను అది. కానీ ఇప్పుడు మీరు నా వల్ల ఆపద వస్తుందంటే అది కూడా నాకు వద్దనుకొని ఇచ్చేస్తున్నాను. 24 అవర్స్ నేను ప్రజల్లోనే ఉంటాను, వాళ్ళకి ఏదైనా సేవ చేస్తాను, దీన్ని బాగా నమ్మాను అని చెప్పి ఆ రోజు చాలా ఫీల్ అయ్యాడు. ఒక రాత్రంతా కూర్చున్నాడు. ఓకే, అది ఇప్పటికీ మర్చిపోలేము. అంటే ఇప్పుడు ప్రజారాజ్యంతో జనసేనని కంపేర్ చేయడానికి, అప్పుడు చిరంజీవి గారితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయడానికి, కంపేర్ చేయొచ్చు అంటారు? అసలు నేను ఒక మాట, అన్నయ్య గారు వండర్ఫుల్ మ్యాన్, అంటే ఈజ్ పాత్ బ్రేకర్. అన్నయ్య ఎప్పటికైనా అన్నయ్య పాత్ బ్రేకర్. ఆయన స్ఫూర్తితో చాలా ఎక్కువ ప్రయాణం చేయగలిగే ధైర్యము, సత్తా, ఎనర్జీ ఉన్న, దార్శనికత ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఇంకా ముందుకెళ్తాడు. ప్రస్తుతం పిఠాపురం ఎలా ఉందంటారు, అక్కడ జోరు? బ్రహ్మాండంగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని మెజారిటీ కూడా వస్తుంది, చాలా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. రోజు రోజుకి పెరుగుతుంది ఒపీనియన్, ముఖ్యంగా యూత్ కానీ అంటే ఉమెన్ సపోర్ట్స్ కానీ అన్ని సెక్షన్స్ వైపు నుంచి కూడా ప్రాక్టికల్గా దేవర్ ఏబుల్ టు ప్లెడ్జ్ ద సపోర్ట్, ఓకల్లీ చెప్పేస్తున్నారు సపోర్ట్ని. అయితే ఆయనకు తప్పకుండా అక్కడి నుంచి విజయం వస్తుంది, చాలా చెప్పుకోదగ్గ విజయం వస్తుందని నేను కనుక్కున్నాను.
అంటే ఆయన పిఠాపురం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఏమైనా మాట్లాడారా, ఏమైనా సజెషన్? అక్కడ ఉన్న వాళ్ళే మన ప్రజలు, మన వాళ్ళంతా చాలా మంది అంటే సపోర్టర్స్ మాట్లాడడం కాదు, పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా మాట్లాడడం ఇవన్నీ ఇప్పుడు ఇవేవి ఆయనతో పరిచయం నేను మళ్ళీ కలగజేసుకొని ఆయనతో మాట్లాడి వీళ్ళందరితో క్రాస్ సెక్షన్ అంటే వాళ్ళందరితో నేను కలిసి మాట్లాడి ఇదంతా చేసింది కాదు. మై ఒపీనియన్ అండ్ మై అబ్జర్వేషన్ కలుపుకొని ఇదంతా మాట్లాడారు. అంటే చిరంజీవి గారు వీడియో పెట్టారు, ఆ వీడియో గురించి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. బికాస్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఇంకా రిజైన్ చేయలేదు అఫీషియల్గా అయితే, బట్ ఇలా సపోర్ట్ చేయమని ఎలా అడుగుతారు అనేది కరెక్టేనా అసలు అలా అడగడం అనేది చాలామంది విశ్లేషకులు అంటున్నది. రాజకీయాల్లో తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకు ఒక పార్టీలో ఉంటాడు, వాళ్ళందరూ కూడా వేరే పార్టీలకు పనిచేస్తున్నా కూడా తండ్రికి ఓటేస్తాడు, తను రహస్యంగా వెళ్ళైనా కొడుకు తండ్రికి కూడా వేస్తూ ఉంటాడు. ఈ సంబంధాలను వదులుకోలేదు కదా. ఇప్పుడు ఒకే కుటుంబంలో రెండు పార్టీలకి మూడు పార్టీలకి చీలిపోతుంది కదా సపోర్ట్ కూడా. మరి వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి అన్నయ్య అట్లా చేసినప్పుడు ఎందుకు అనుకోవాలి, తమ్ముడు కదా చేయాలి కదా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా విషయాలు మాట్లాడడం, మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. నెక్స్ట్ టైం ఇంకా మీ జర్నీ గురించి ఇంకొంచెం డీటెయిల్గా, గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం డెఫినెట్గా, తప్పకుండా. సో చాలా మాట్లాడదాం ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.